వెల్కమ్ టు సుజాతాస్ టైలరింగ్ క్లాసెస్. ఈరోజు వీడియోలో ఒక నెక్ ప్యాటర్న్ చూద్దామండి. మనము నెక్ వాళ్ళ సైజ్ ప్రకారం నెక్ లూజింగ్ మార్క్ నెక్ వెడల్పు మార్క్ చేసుకున్నాను, నెక్ డీప్ మార్క్ చేసుకున్నాను. దీనికన్నా మనం నెక్ విడ్త్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, నెక్ డీప్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ బాక్స్లో మనకి ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ నెక్ డిజైన్, లీఫ్ కానీ రౌండ్ నెక్ కానీ లేదా ఇలా నెక్ షేప్స్ వస్తాయి కదా, ఏదైనా సరే మన ఇష్టం. కానీ నెక్ విడ్త్ 1 ఇంచ్ బ్రాడ్ తీసుకోవాలి, నెక్ డీప్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వాళ్ళ కరెక్ట్ సైజు ఇది. దీనికంటే టోటల్ రౌండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది నెట్ తోటి హైనెక్ చేస్తానండి. హైనెక్ అన్నప్పుడు కొంచెం డీప్ బ్రాడ్ ఉన్నా కూడా నెట్ తోటి నెక్ మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది చూడ్డానికి కూడా. వాళ్ళకి డీప్ బ్రాడ్ కూడా అని ఎక్కువేం అనిపించదు, ఓపెన్గా ఉంటేనేమో నెక్ డీప్ బ్రాడ్ అయిపోతుంది. మనం దీంతో క్లోజ్ చేసేస్తాం కాబట్టి నెక్ బ్రాడ్ కానీ డీప్ అవడం కానీ అంతగా తెలియదు. సో ఇప్పుడు నెక్ ఇది నేను షేప్స్ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలా ఇలా షేప్ మార్క్ చేసి ఈ షేప్ కట్ చేసుకొని లైనింగ్ ఏదైతే ఉంటుందో మనకి ఈ బ్యాక్ పీస్ది ఆ లైనింగ్ పెట్టి ఫస్ట్ ఇది మనం ఈ నెక్ షేప్ ఎలా ఉందో అలా రివర్స్ చేసేసుకోవాలి ఫస్ట్. సో ఇలా నెక్ మొత్తం రివర్స్ చేసేసుకున్నానండి, షేప్ ఇలా మార్క్ చేసాం కదా లైనింగ్ తోటి. రివర్స్ చేసేసుకొని ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకొని బ్యాక్ టక్స్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు దీనిపైన మనము ఇలా నెట్ తోటి ఈ నెక్ విడ్త్ని కవర్ చేసేస్తాం. ఇప్పుడు మనకి లోపల ఒక నెక్ డిజైన్ కనిపిస్తుంది చూడండి. పైన మాత్రం మనం హై నెక్ లాగా బోట్ నెక్ లాగా ఇలా కట్ చేసేసుకొని పైపింగ్ చేసేసుకోవచ్చు లేదా నెక్ పీసెస్ వేసుకోవచ్చు మన ఇష్టం. సో ఇది ఇప్పుడు నేను జాయింట్ చేసి చూపిస్తాను మీకు. లోపల నుంచి చేసుకోవాలండి జాయింట్. ఇలా ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా ముడతలు రాకుండా నీట్గా సెట్ చేసుకొని ఇది షోల్డర్ దగ్గర సెట్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళ షోల్డర్ విడ్త్ చూసుకొని సెట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసేసుకోవాలి. సో ఇలా నెట్ జాయింట్ చేసేసానండి. జాయింట్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ వేసుకుంటే బ్యాక్ స్కిన్ నెక్ దగ్గర ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో పైన ఏం చేయాలంటే ఇప్పుడు 1 ఇంచ్లో నెక్ డీప్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ మాత్రం డీప్ నెక్కే ఉంటుందండి, బ్యాక్ మాత్రం జస్ట్ ఇలా 1 ఇంచ్ డీప్ కట్ చేసేసుకొని దీనికి పైపింగ్ ఏదైనా వేసేసుకోవాలి. ఫ్రంట్ ఏదైతే జాయింట్ చేస్తామో ఫ్రంట్ పీసెస్ అప్పుడు కలిపి దీనికి కూడా పైపింగ్ కానీ నెక్ పీస్ కానీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదైతే నేను ఏదైతే షేప్ ఇచ్చానో దానికి ఈ బ్లాక్ పీస్లో గోల్డెన్ కలర్ ఉంది కాబట్టి నేను గోల్డెన్ లేస్ ఇలా పెడుతున్నాను. మీకు లేస్ ఇష్టం లేకపోతే ఇలాగే వదిలేసుకోవచ్చు, ఇలా అయినా కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు లేస్ పెట్టి చూపిస్తాను మీకు. సో లేస్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుందండి. లేస్ మీకు ఇష్టం లేకపోతే లేస్ లేకుండా అలా అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం నార్మల్ నెక్ పెట్టి షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ నెక్ కూడా ఫినిషింగ్ దాంట్లోనే వచ్చేస్తుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ తోటి డిజైన్ చేయడం. దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.